హాయ్ ఫ్రెండ్స్ సౌజన్య తెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ తయారీ విధానం చూడబోతున్నాము ముందుగా దానికి కావాల్సిన పదార్థాలను చూద్దాము ఎగ్ నూడిల్స్ స్వీట్ కార్న్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర టమాటో టమాటో కెచప్ అండ్ వెనిగర్ ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దీంట్లో మనకు టేస్ట్ తగినంత ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల ఆ నూడిల్స్ మనకి అతుక్కోకుండా వస్తాయి ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో నూడిల్స్ వేసి ఉడక ఉడికిద్దాం ఇలా ఉడికేటప్పుడు మనం దీన్ని సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకనిద్దాం మొత్తం ఉడికితే మనం ఈ స మొత్తం తాలింపు వేసినప్పుడు ఇంకా బాగా కుక్ అయ్యి మెత్తగా అయిపోతాయి సో దీంట్లో సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీరు ఉడికించుకోండి ఇలా బా సెవెంటీ పర్సెంట్ ఉడికిన వాటిని మనం ఈ వాటర్ అంతా తీసేసి వడకట్టుకుందాం ఇలా వడకట్టుకున్న దానిపైన కొంచెం కూల్ వాటర్ పోద్దాము అప్పుడు అవి మెత్తగా కాకుండా ఉంటాయి ఇలా కూల్ వాటర్ పోసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ కూడా వేద్దాము ఇలా వేయటం వల్ల అవి అతుక్కోకుండా వస్తాయి ఇప్పుడు దీనికి మనం తాలింపు రెడీ చేసుకుందాము ఒక బ స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ కూడా గ్రీన్ చిల్లీ వేద్దాము ఈ గ్రీన్ చిల్లీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దాము ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మీరు కనుక నూడిల్స్ చేసుకుంటే మనకి బయట రెస్టారెంట్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి చాలా టేస్టీగా వస్తాయి మీరు ట్రై చేసి చూడండి సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్ని క్యాప్సికమ్ ఇవి వెజిటేబుల్స్ని బాగా కుక్ అవనివ్వకోండి లైట్గా కుక్ అవుతేనే బాగుంటాయి క్యారెట్ ఇప్పుడు క్యారెట్ కూడా వేసి కుక్ చేసుకుందాం ఇలా కుక్ అయిన తర్వాత టమాటో స్వీట్ కార్న్ కూడా వేసి బాగా కలిపి మ కొంచెం సేపు కుక్ అవనిద్దాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ వెనిగర్ ఇప్పుడు టమాటో కెచప్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసి బాగా మిక్స్ చేయండి మీరు ఇలా గరిట్తో కంటే కళాయిని ఇలా మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతాయి ఇప్పుడు ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకు ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి మీరు కనుక ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్